ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ మంత్రులందరినీ వెలుసుకొని కేబినెట్ సమావేశం పెట్టిండట. ఏపీలో ఏలు విడలకు వచ్చి ఇన్ని నెలలు కావస్తుంది, ఇంకెన్ని దినాలు ఇట్లనే పొద్దు గడుపుదాము, బాబు గ్యారంటీలతో సహా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేయాలా రానే వచ్చింది అని చెప్పేదందుకు మీటింగ్ పెట్టిండ. ఏది మనం కూడా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మీటింగ్ హాలు కూటమి మంత్రులతో కలకలలాడుతున్నట్టు లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఏమేం పనులు చేసిండ్రు? ఎన్నికల ముంగడ చెప్పినట్టే పసుపుకోమ పార్టీ పనితీరు నడుస్తుందా, లేకుంటే పంక పార్టీ ఏలువడేలా ఉన్నప్పటి లెక్క పనులు జరుగుతలేవా అని అన్ని ముచ్చట్లు మంత్రులను అడిగినట్టే ఉన్నాడు. అన్ని శాఖలలో ఏమన్నా అవసరాలు ఉన్నాయా, పనులు చేసేందుకు సర్కారు గల్లాపేటల పైకం కూడా గట్టిగానే ఉన్నదా అని తెలుసుకున్నాడట. అయ్యా చంద్రాల సారు, మంత్రులంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో యాపాటి బిజీగా ఉన్నారో, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రో, ఏపీ ప్రజలకు మాయరికే. మీరు కూడా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక తీన్మారమల్ల అన్నట్టే ఉంటున్నదట. ఎట్లనంటే ఎన్నికల ముంగడనేమో ఏపీ నసీవనే మారుస్తా, ఆంధ్రప్రదేశ్ ఎక్కదీపమూలే ఎలిగిపోవాలంటే కూటమి ప్రభుత్వం ఏలువడలకు రావాలని సభలు పెట్టుకుంటా సక్కాయి చెప్పారు. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ మీద నజర్ ఎక్కువ పెడుతున్నట్టు కొడుతున్నది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బంగ్లాల మీటింగ్ పెట్టి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగురేయాలని తెలుగు తమ్ముళ్లకు చెప్తిరి. ఈడికే మీకు రెండు కండ్ల సిద్ధాంతం ఉన్నదన్న పేరున్నది. ఆ పేరును మీరు ఇప్పుడు సార్థకం చేసుకుని దానికి సంపూర్ణ న్యాయం చేయాలని చూస్తున్నారు అన్నట్టే అనుకుంటున్నారు. మీ అవసరం తెలంగాణ ప్రజలకి లేదు, మీ పెత్తనాలు నచ్చకనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటారు కాబట్టి ఏపీ మీదనే ఎక్కువ మనసు పెట్టి పనిచేస్తారంటే మీరు అనుకున్న మార్పు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావచ్చు, లేకుంటే రెండు పడవల ప్రయాణం లెక్క అవుతుంది. ఈ ముచ్చటంతా రెండు కళ్ళ సిద్ధాంతంతో పోయే మీకు తెలివంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.